ఐటీ శాఖను కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు తన శాఖ పరిధిలో తప్పిదాలు జరిగి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోని చెలగాట మార్చుతున్నారు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ సమస్యనే అత్యంత తీవ్రమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొత్తం విద్యార్థి నిరుద్యోగ యువకుల వల్ల వాళ్ళ త్యాగాల వల్ల రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణలో ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగ సమస్య ఆ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత లోపించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిధిలో పనిచేసే వ్యవస్థ మొత్తము కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారు అంటే లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు వందలాది కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి అవినీతికి పాల్పడ్డారు అదే విధంగా కుట్రపూరితమైన నేరానికి పాల్పడ్డారు కాబట్టి కేటీఆర్ ను జనార్దన్ రెడ్డిని అనితా రామచంద్రను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము రెండవది ఈ విచారణ జరిగే లోపల వాళ్ళు అదే కుర్చీలలో అదే హోదాలలో కొనసాగితే వాళ్ళు ఈ విచారణ మీద ప్రభావం చూపించి తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి నేరాన్ని కప్పిపుచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 317 ప్రకారము గవర్నర్ గారు తక్షణమే ఆ మొత్తం వ్యక్తులను సస్పెండ్ చేయొచ్చు కాబట్టి ఆమెకున్న విశేష అధికారాలను విచక్షణ అధికారాలను ఉపయోగించి వాళ్ళను సస్పెండ్ చేయడం ద్వారా ఒక పారదర్శకమైన విచారణ జరగడానికి అవకాశం కల్పించాల్సిందిగా మేము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాము గవర్నర్ గారు కూడా మాతోని స్పష్టంగా వారి ఆవేదన పంచుకున్నారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా లక్షలాది విద్యార్థులు కాదు ఇది లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య వాళ్ళందర్నీ ఈ రకంగా ప్రభుత్వం అన్యాయం చేయడం అనేది చాలా బాధపెట్టే విషయము నేను కూడా అన్ని రకాలుగా పరిశీలిస్తున్నా నేను న్యాయ వ్యవస్థ నుంచి కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలనో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి నేను ముందుకొస్తాను నాకు ఎలాంటి శశబిశలు లేవు జరుగుతున్న పరిణామాలను నేను స్వయంగా నిశితంగా గమనిస్తున్నా పరిశీలిస్తున్నా తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి గవర్నర్ గారు నిర్దిష్టమైన హామీ మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము గవర్నర్ గారి నుంచి ఈ పండుగ పూట ఆశిస్తున్నాము లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకునే ఒక పెద్ద బాధ్యత గవర్నర్ డాక్టర్ తమిళిసై గారి చేతిలో ఉంది వారు సానుకూలంగా స్పందించి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది।